బాణాలు పడాలని దేవుని కోరుకుంటే వరదలొచ్చి ఊరూరు కొట్టుకుపోయినట్టు ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేరా అంటే తీసుకెళ్లి నన్ను ఇంకో ప్రాబ్లంలో పడేసావు కదరా. ఇప్పుడు మీ లవర్ బ్రదర్ కి మా నాన్న మీ నాన్న కాదని తెలిసిన, మా నాన్నకి నీ లవర్ నా లవర్ కాదని తెలిసిన, ఇక్కడ జరిగేది పెళ్లిళ్ళు కాదు మంటర్లు. నువ్వు టెన్షన్ పడి టెన్షన్ పెట్టకపోతా, ఇద్దరం కలిసి ఇదొకటి మేనేజ్ చేద్దాం. ఏడ్చాలి అదిగో మీ వాళ్ళు సార్. రండి వెల్కమ్ వెల్కమ్. ఇదిగో ఇది మా ఇల్లే మా ఇల్లే. ఇవి మాకారులే మాకారులే. రైల్వే స్టేషన్ లో అలాస్మెంట్ లేక అడగక ముందుకి అన్ని చెప్తున్నాయి బట్టి. అంటే లోపల మా నాన్న అంటే మీ నాన్న వీడిదంటే ఒప్పుకోడు కదా. ఏంట్రా వాళ్ళు ఇంకా రాలేదా? రండి రండి. వీళ్ళేంట్రా పెళ్లి చూపులకు వచ్చారా మటర్ చేయడానికి వచ్చారా? మటర్లు చేసే బాప్తే పెళ్లి చూపులకు వచ్చారు. ఓ నాన్న నారాయణ, అన్న ఆది నారాయణ, వదిన సత్య, పిల్లలు చింటి బంటి, చింతలేని కుటుంబం సార్. వాడేంట్రే ప్రచారంలో కార్యకర్తలాగా అంత హడావిడి చేస్తున్నాడు. వాడేమన్నా సరే బానే బిల్డప్స్తున్నాడుగా. అంతేనంటావా? అయ్యో నుంచున్నారేమిటి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇల్లు మస్తు గట్లో జబర్దస్త్ ఉంది. బడ్డీనా? వీడు నన్ను బడ్డి అంటున్నాడు ఏంట్రా? మా అల్లా ఉన్నాడు కదా నాన్న. కోడల పిల్లకి కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. కోడలా? కోడలు నేను కాదండి, మా సుప్రియ. ఈ పిల్ల ఏంట్రా పేజ్ 3 బ్యాచ్ లాగా ఉంది. ఈ మధ్యన అమ్మాయిలంతా ఇంతేనా, మొత్తం పేజ్ 3 బ్యాచ్. ఆ విషయం నీకెలా తెలుసు? ఆ పక్క పేజీలో నువ్వు ఉన్నావు. వెళ్ళమ్మా అబ్బాయి పక్కన కూర్చో. కూర్చోమంటే మావాడి పక్కన కూర్చోవాలి కానీ మధ్యలో కూర్చుంది ఏంటి? ఇద్దరు బాగున్నారు, జంట బాగుంది కదండి. నాయన నీకేం పని పాట లేదా? బయట ఏదైనా పని ఉందేమో చూసుకో. తిరుపతికి వెళ్తే లడ్డు, పెళ్లి చూపులకి వెళ్తే ఫ్రెండ్ అయినా మా వాడు మాకే నచ్చడు, మీకెలా నచ్చాడు? హై తక్కువైనా మనసు మంచిదని ప్రేమించాలి. అదేంటన్నా మనాన్ని హైట్ తక్కువ ఉంటుందండి. ఇంగ్లీష్ లో హైట్ అంటే ఎత్తేగా, తెలుగులో కూడా అదే. నీ కట్నం ఎంత కావాలి? హౌ మచ్? నాకు కట్న కానుకలు అక్కర్లేదు. అబ్బా ఎంత మంచి ఫ్యామిలీ. సుప్రియ నువ్వు నాలక్ కాదు, నువ్వు చాలా లక్కీ కదా. అందుకని ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పెట్టుకుందాం. రే చెల్లికి బావుకు రింగులు అనరా. రింగులా? సరేనా. మద్దతులు, రేపు పొద్దున్నే ఫోటోగ్రాఫర్ని పిలిచి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఫోటోలు తీసి పత్రికలు వేసి ఊరంతా పంచి పందిరి వేసి అక్షంతులు వేసి చేస్తే అది పెళ్లి. రేపే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఫోటో సెషన్. ఫోటో సెషన్ పెడితే దొరికిపోతాం, ఏదో చెయ్యాలి. ఏంటి అర్జున్ గారు రమ్మన్నావు? మా నాన్నకి 5 కోట్లు కట్నం కావాలంట. అదేంటి నిన్న మార్నింగ్ వద్దన్నారుగా. రాత్రి మందేసి కావాలన్నాడు. మరేం చేద్దాం? రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్, 2 దండలు, 3 ముళ్ళు, 4 సంతకాలు, 5 నిమిషాలు, మ్యారేజ్ ఓవర్. కరెక్టేనంటావా? నువ్వు కళ్ళు మూసుకొని రిజిస్టర్ మ్యారేజ్ ఒప్పుకో, మా నాన్న నోరు మూసుకొని పెళ్లి ఒప్పుకుంటాడు, నాది గ్యారంటీ. యాక్చువల్లీ యు నో నాకు దొంగతనంగా పెళ్లి చేసుకోవడం అంటేనే ఇష్టం. మరి చెప్పవే పదా. రిజిస్టర్లో సంతకాలు చేయండి, దండలు మార్చుకోండి, ఎల్ల వేసుకోండి అమ్మా. ఇప్పుడు ఎవరింటికి వెళ్దాం? నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తా. ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి పెళ్లి చేసుకుంది, ఇద్దరం కలిసి ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం. ఓహో ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, తర్వాత ఏం చేయాలి నేను చెప్తా.
కనిపించట్లేదా? ఇంత పెద్ద బండి కనిపించట్లేదా? మామయ్య గారు, కోడలు పిల్ల, కోడలు పిల్ల నువ్వా? నీకు పెళ్ళైందా? అంటే మామయ్య, చిచ్చి నన్ను అలా పిలవకు. అంకుల్, అలా కూడా పిలవకు. ఒక్కసారి పెళ్ళై ఉండి మళ్ళీ పెళ్లి చూపుల కోసం మా ఇంటికి వస్తావా? సెకండ్ హ్యాండ్ చేసుకోవడానికి వాడు ఒప్పుకున్నా సెకండ్ హ్యాండ్ కోడలు నేను మాత్రం ఒప్పుకోను. సెకండ్ హ్యాండ్ అంటే హ్యాండ్ చేసుకోవాల్సి వస్తుంది మామయ్య. మామయ్య పెళ్ళైంది మీ అబ్బాయితోనే. మా అబ్బాయితోనా? అవును, మార్నింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. సుప్రీం కోర్టులో తీర్పు అయిపోయాక పల్లెటూరులో పంచాయతీ పెట్టినట్టుగా నేను పెళ్లికి ఒప్పేసుకున్నా కూడా బుద్ధి లేకుండా ఈ రిజిస్టర్ మ్యారేజ్. కాంపిటీషన్ మనం ఇచ్చిన మాట తెలిసిపోయిందా అన్న? నోర్మై, వాడికి తెలియపోయినా నువ్వు చెప్పేలా. మీరు 5 కోట్లు కట్టనమడిగారంట? నేనా? నేను కేసోడు పైన నా క్లయింట్ కూడా ఇంత బ్యాడ్ చేయను, అయినా నేను కట్నం అడిగానంటానికి సాక్ష్యం ఏంటి? ఏ లాయర్, నీ తెలివితేటలు కోర్టులో చూపించు నా దగ్గర కాదు. నేను సెటిల్మెంట్లే కాదు, మర్డర్లు కూడా చేస్తాను. మీరు మర్డర్లు చేస్తే మేమేమన్నా చేతులు కట్టు కూర్చుంటామా? మర్డర్లు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టమా? ఈసేసినాక మర్డర్ కేసు ఎత్తుబడి. మొన్నటి నుంచి చూస్తాను రా, బడ్డీ బడ్డీ ఏంట్రా నడ్డి విరగదంత. నాన్న, నువ్వు ఫోటోలు తీయించి పత్రికలు వేసి బంధువుల్ని పిలిచి అక్షంతలు వేసి అంత బారాగలేక తమ్ముడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు, దీనికి గొడవలు ఎందుకు? ఆయన చెప్పినట్టు పెళ్లి ఎలాగా అయిపోయింది కదా బాబాయ్ గారు, ఆ తర్వాత కార్యక్రమం కానిచ్చేద్దాం. ఇది పద్ధతి, ఆ పని మీద ఉంది.